గుడ్డిగా మారిన రాజకీయం, సేవ పేరుతో రాజకీయం చేస్తున్న నేతలు, బేరం కుదరగానే పార్టీలు మార్చున్న వైనం. పెద్దపల్లి పెద్ద మసీద్ వద్ద కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి అసెంబ్లీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు, బీఆర్ఎస్ అభ్యర్థి తనయుడు దాసరి ప్రశాంత్ రెడ్డి ముస్లిం సోదరులతో ముఖాముఖి. పెద్దపల్లిలో దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్జెండర్స్ తో ఓటర్ అవగాహన ర్యాలీ. ప్రజాస్వామ్య మనగడకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలన్న రిటర్నింగ్ అధికారి మధుమోహన్. పెద్దపల్లి పైడ బజార్లో మున్సిపల్ చైర్పర్సన్ మమతా రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం. పెద్దపల్లిలో భక్తి శ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు, పాలు ఫలాలు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్న మహిళా భక్తులు. పెద్దపల్లి మున్సిపల్ చందపల్లిలో ఘనంగా అయ్యప్ప మండల మకర విలక్కు, అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ. సహజ సంపదను దోపిడీ చేస్తున్న నాయకులకు తగిన బుద్ధి చెప్పాలి, బీఎస్పీ పెద్దపల్లి అసెంబ్లీ అభ్యర్థి దాసరి ఉష. ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ లో పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్ విద్యార్థులకు మెడల్స్, అభినందించిన గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్. పెద్దపల్లి పట్టణంలోని టీచర్స్ కాలనీ చీపురాయి రోడ్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు తెలియజేసిన పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయరమణారావు. పెద్దపల్లి ఐటీఐ కళాశాల మైదానంలో వాకర్లతో మార్నింగ్ వాకింగ్ చేసిన పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు. జూలపల్లి మండలంలోని బాలరాజుపల్లి, కీచులాటపల్లి, కుమ్మరికుంట, కాచాపూర్, వడకాపూర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ బీజేపీ నాయకులు, హమాలి సోదరులు, తిలక్ యూత్ సోదరులు ఈ నెల 30న జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసే విధంగా కృషి చేయాలని తెలిపిన పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయరమణారావు. పెద్దపల్లి పట్టణంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్. పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావుపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్రావు చేసిన ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు,